మరో నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దుర్గాబాయ్ దేశముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ను డిజిటలైజ్ చేయాల్సి ఉందని తెలిపారు. విద్య ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, దాన్ని డిజిటలైజ్ చేయండి, దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన, ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఎక్కడ ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు, లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు. అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ